ఇవన్నీ చూస్తే అందరికీ నోరూరుతుంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇదంతా గతం. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న ఈ పచ్చళ్ళు తింటే అనుభూతి కాదు కదా, పచ్చడికి ఉన్న భూతి పోతుంది. పై పైన ఆకర్షణీయమైన ప్యాకింగ్, దానికి ముందు దాని పరిస్థితి ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, న్యూస్ ఇండియా టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్తో అధికారులే అయోమయమయ్యారు. ఇప్పటికి ఒక గోడౌన్ లో ఇప్పుడు చూసాము, మళ్ళీ ఇంకో గోడౌన్ ఇది, ఇక్కడ కూడా ఇంకో ఇండస్ట్రియల్ గా నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బోర్డు అయితే ఒక చిన్నపాటి బోర్డు అయితే ఒక చిన్న ఫ్లెక్స్ అయితే కట్టారు, ఆదే వెంకటేశ్వరరావు పికిల్స్ అని ఒక రిజిస్టర్ అంటే డోర్ నెంబర్ నే రిజిస్టర్డ్ కాపీ లాగా సర్టిఫైడ్ కాపీ లాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. బయట నుంచి చూస్తే ఇది ఒక ఇల్లు, లోనకి వెళ్తే గానీ మనకి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, లోన ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళేం తయారు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా అయితే చూడగలుగుతాం. ప్రస్తుతం బయట నుంచి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది బయట నుంచి చూడడానికి ఇది లోన మాత్రం పూర్తి కార్ఖానా రూపంలోనే కనిపిస్తుంది. ప్రతి డ్రమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఇక్కడ కొన్ని డ్రమ్స్ ఉన్నాయి. ఈ డ్రమ్స్ లో ఏ నిల్వలు ఉన్నాయి అలాంటివి మనం లోనకి వెళ్ళి ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దాదాపు అక్కడ 300 డ్రమ్లు ఉంటే ఇక్కడ ఒక 100 డ్రమ్లు ఉన్నాయి. ఈ డ్రమ్ముల్లో కూడా సరుకు అలాగే మునిసరుకు అయితే పెట్టారు, ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి ఇలా పంపిస్తారు. ఇక్కడ కూడా శాంపిల్స్ సేకరించారు, మొత్తం శాంపిల్స్ ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సహజంగా అంటే ఎప్పుడు ఆఫీసర్స్ ఎప్పుడు రైడ్కి వచ్చినా యజమానులు లేదు బయటికి వెళ్ళారు అనేది సహజ ధోరణి. ఇది అలా ఆ ధోరణిలోనే ఇది కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఇదే రకంగా అక్కడైతే ఎల్లో ప్యాకింగ్ తో ఉన్నది. ఇక్కడ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటది. లేబిల్ ఒక్కటే ఉంటది, క్యారెట్ అంటే ఇది క్యారెట్ పచ్చడి, అదే విధంగా రకరకాల పచ్చడి. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇది మామిడికాయ పచ్చడి, అంటే బయట నుంచి చాలా బాగుంది, బాగుందిగా బాగా లేదా తర్వాత విషయం. కానీ ఇది తయారు చేసే తీరుని చూస్తే మాత్రం మనం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం. ఎలాంటి భద్రతా వ్యవహారం తీసుకున్నారు, ఆరోగ్య విషయాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది బయట నుంచి కనపడడానికి ఇల్లు, కానీ ఈ లోపల మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేవు. ప్రతి అరుగుకి ఒక బాక్స్, ఒక డబ్బా, దాంట్లో ఒక పచ్చని నిల్వలతో కూడిన పరిసరాలు కనిపిస్తున్నాయి. పూర్తి ప్యాకింగ్ తో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఆహార శాఖ అధికారులు చూస్తున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా వస్తాయి, నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడే బయట వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా చాలా వికృతమైన పాఠ్యంలో చూసుకొని పాటించాల్సి ఉంది. కానీ అటువంటి ఇక్కడ సేమ్ అదే తరహాలో అక్కడ ఉన్న గోడంలో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా కొన్ని ప్యాకింగ్స్ చేశారు. అట్లాగే కొన్ని డ్రమ్స్ లో ఆ మునిసరుకు ఉంది. ఆ మునిసరుకు మనం చూద్దాం, మునిసరుకు ఎంత అనేది చూసి విస్మయం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి డబ్బాలో కూడా ఏ డబ్బా కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి డబ్బాలో ఏదో ఒక పచ్చడికి సంబంధించిన నిల్వలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఒక బట్టి లాంటిది కనిపిస్తుంది మనకి. కానీ ఈ బట్టీలో ఎందుకు ఇక్కడ బట్టి ఉంది, దీంతో ఏం ఉపయోగిస్తారు అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ బట్టీలో ఈ తయారు చేసే ఈ ప్రతి పచ్చడికి ఉపయోగించే వాటిని ముందు ఇక్కడే వేయించి దాని తర్వాతే పచ్చడి తయారీకి పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు, ఎలా ఎంత అపరిశుభ్రత పరిస్థితులు ఉన్నాయంటే ఈ అపరిశుభ్రత శుభ్రత పరిస్థితుల్లోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వేరే ప్రతి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వరకు ఇక్కడ తయారయ్యే సరుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి దానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్సులు లేవు, ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, ఎటువంటి నిబంధనలు కూడా పాటించరు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమం నడుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం ఈ కంటిన్యూషన్ రైడ్ ఉండిద్ది అనేది చూడాలి. ఇంకా ముందు ఏం కనిపిస్తాయి అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ఇన్నాంతో అలీ గుంటూరు.